వెల్కమ్ టు హెల్త్ ఫైల్. దంత చిగుర్ల సమస్యలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. వయసుతో పాటు హార్మోన్ల ఇన్ఫ్లుయెన్స్ తోటి మేల్ అండ్ ఫిమేల్లో కూడా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దంతాల మధ్య గ్యాప్స్ రావడం, పళ్ళ మధ్య గ్యాప్స్తో పాటు పళ్ళు విరిగిపోవడం, కోల్పోవడం అండ్ లూజ్ అవ్వడం, లేకపోతే వదులుగా అయిపోయి చిన్న చిన్న కొరికి తినలేకపోవడం, లేకపోతే చల్లటి పదార్థాలు తీసుకోలేకపోవడం, అంతేకాకుండా దంతాలు రంగు మారడం, ఇలాగ అనేక రకాల సమస్యలు, గమ్స్ నుంచి బ్లీడింగ్ లాంటి అవ్వడం లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వీటికి ఇతర ఆరోగ్య సమస్యలకు ఎంతవరకు సంబంధం ఉంటూ ఉంటుంది? ముందుగానే గుర్తిస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? డెంటల్ ఎలైనర్స్ కానీ ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇంప్లాంట్స్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి? ఇంప్లాంట్స్ టెక్నాలజీ వల్ల జా బోన్ వీక్ అయినా కూడా పెట్టగలుగుతున్నారా? మరి ఈ విషయాలతో పాటు హెయిర్ ఫాల్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? స్కిన్ కేర్ ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? స్కిన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్, ఏజ్ పైబడే కొద్ది ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. పార్థ డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. దంతాల మధ్య గ్యాప్స్ రావడం అనేది ఒకటి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అది ఏజ్తో పాటు తలెత్తే సమస్య, లేకపోతే పుట్టుకతో వచ్చే సమస్య అంటారా? ఇది టూ టైప్స్గా మనం చూడొచ్చండి. ఒకటి, వయసు పెరిగే కొద్దీ కొంతమందికి గ్యాప్స్ ఫామ్ అవుతుంటాయి. కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచే జెనెటికల్గా, అంటే పళ్ళు చిన్నగా ఉండడం వల్ల గ్యాప్స్ వస్తాయి. ఈ రెండు కండిషన్స్లోని పేషెంట్కి తెలియకపోవడం ఏంటంటే గ్యాప్స్ క్లోజ్ చేయొచ్చు అని, చాలా ఈజీగా క్లోజ్ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏజ్ వాళ్ళకైనా క్లోజ్ చేయొచ్చు. చిన్నప్పుడే క్లోజ్ అవుతాయి, మేము 30 దాటేస్తే క్లోజ్ అవ్వో, 40 దాటేస్తే క్లోజ్ అవ్వో అని అపోహల్లో ఉంటున్నారు. కానీ డెఫినెట్గా కాదు. మీకు 40, 50, 60 ఏళ్ళు ఉన్నా గ్యాప్స్ ఫామ్ అయినాయి, అవి క్లోజ్ చేసుకోవాలని, డెఫినెట్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా మన గ్యాప్స్ క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది ఏ ఏజ్ వాళ్ళకైనా. సో గ్యాప్స్ ఉన్నాయి, మనం మాట్లాడుతుంటే నత్తి నత్తిగా ఉంది, వయసు పెద్దగా కనపడుతున్నామని ఏ ఏజ్ వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. ఎత్తుపళ్ళు వంకరపళ్ళు అనే సమస్య కూడా, అంటే జెనెటిక్గా లేదా పుట్టుకతో వచ్చే సమస్యల, ఇవి కూడా ఒక ఆల్ ఆఫ్ ఎ సడన్ తలెత్తే రిస్క్ ఉంటుందంటారా? నేను ఇప్పుడు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, పన్ను మీద పన్ను, ఇలా ఎవరికైనా పిల్లల్లో డెవలప్ అవుతుంది అంటే, అయితే పేరెంట్స్లో ఉంటే రావాలి. రాకపోయినా కూడా, పేరెంట్స్లో లేకపోయినా కూడా దవడ ఎముకలు అనేవి కరెక్ట్గా ఫామ్ అవ్వలేదనుకోండి, అక్కడ స్పేస్ అనేది తక్కువ పడడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది దవడ ఎముకల్లో లోపాలు ఉంటాయి, పళ్ళల్లో కాకుండా. ఈ కండిషన్స్ అన్నింటిలో కూడా జనరల్గా మనం క్లిప్పుల చికిత్స చేస్తాం, ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఎంత ఎత్తున్నా లోపలికి వెళ్తుంది, ఎంత వంకరగా ముందుకి వెనక్కి ఉన్నా అవి వరుసలోకి వస్తాయి. మీరు మాట్లాడడానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. పిల్లలకి 11-12 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయొచ్చు. పెద్దవాళ్ళు అయితే మీరు టీనేజ్లో ఉన్నా, 20లో ఉన్నా, 30లో ఉన్నా, 40లో ఉన్నా కూడా బోన్ సపోర్ట్ చేసి క్లిప్పుల చికిత్స అడాప్ట్ చేసుకోవచ్చు. క్లిప్పులు కాకుండా ఎలైనర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. తీసి పెట్టుకునే సన్న ట్రేతో కూడా 100% మీకు ఎత్తుపళ్ళు అనే సమస్య కరెక్ట్ అవుతుంది. సో పెద్దవాళ్ళు ఎవరు పిల్లలకి ఎత్తుపళ్ళు ఉన్నాయని భయపడాల్సిన అవసరం వన్ డే కూడా లేదు. పర్మనెంట్గా మనం దాన్ని కరెక్ట్ చేసుకుని అందంగా కనిపించవచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఎత్తుపళ్ళు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మనం ముందు నుంచే పిల్లలకి అవి చూసుకుంటూ ఉండాలి. ఎత్తుపళ్ళు వస్తున్నాయా, సందులు వస్తా ఉన్నాయా, వంకరగా వస్తున్నాయా అని చూసి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాల్ చేద్దామండి. హలో, నమస్తే, చెప్పండి. హలో, పళ్ళు పుచ్చుతానమ్మా. ఓకే. ఈ పళ్ళు పుచ్చుతా, ఈ చిగుళ్ళు అరిగిపోయినట్టు పళ్ళు పుచ్చిపోయి దాంట్లో పుచ్చిపోతానమ్మా. ఈ పళ్ళు పుచ్చిపోవడం అనే సమస్య మన ఐదుగురిని తీసుకుంటే ముగ్గురులో కనపడుతుంది. పుచ్చిపోవడం అంటే ఏంటి? నల్లగా మారి పళ్ళు విరిగిపోవడం. అది చిన్న బిడ్డల్లో ఉంటుంది, పెద్దవాళ్ళలో ఉంటుంది. కాకపోతే ఇది రాకుండా ఎలా చేయాలి? రెండు పూట్ల బ్రష్ చేసుకోవాలి. సింపుల్ టిప్ ఇది. ఆల్రెడీ వచ్చింది, వస్తే కూడా అంటే ఒక చిన్న మచ్చలాగా గుంతలాగా పడుతుంది. అప్పుడు ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టుకుంటే 5 నిమిషాల ట్రీట్మెంట్తో మీ పన్ను మీకు సేవ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే చాలామంది వదిలిపెట్టేయడం వల్ల పక్క పళ్ళు అన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ పాకి పళ్ళన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు కాలర్ చెప్పినట్టు చిగురంతా అరిగిపోయింది అంటే ఆ పక్కన కట్ అయిపోతున్నట్టు అర్థం. పన్ను ఏమాత్రం గట్టిగా ఉన్నా సరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పైన క్యాప్ పెట్టుకుంటే మీ పళ్ళు నార్మల్ అయిపోతుంది, తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ అది తీసేసే పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఈ రోజు పన్ను తీస్తే రేపటికి మీకు పన్ను పెట్టే అవకాశం ఉంది, అది పర్మనెంట్గా. అంత స్పీడ్గా మనం ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం. సో ఎవరు కూడా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, దానికి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే పార్థ బ్రాంచ్కి రండి, ఒకసారి చెకప్ చేసి చెప్తారు. మిగతా పళ్ళు పాడవకుండా ఏం చేయాలో కూడా గైడ్లైన్స్ ఇస్తాం. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. హలో, 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 చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫాస్ట్గా అడగాలండి. హలో,
చెప్పండి. ఓకే, ఈ ఎలైనర్స్ అని చెప్పారు కదా ఎత్తు వంకర పళ్ళకి, అంటే అవి కొంచెం క్లిప్పులు లాంటి అంటే తీసి పెట్టుకునే ట్రేస్ లాగుంటాయి అని చెప్తున్నారు, అంటే బాగా ఎత్తుకున్నా కుదురుతుంది అంటారా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. నాకు నా పేషెంట్లు కూడా అడుగుతున్నారండి, క్లిప్పులు అంటే అతికిస్తారు కదా, మీరు తీసి పెట్టుకునే ట్రేతో బాగా ఎత్తుగా ఉన్నాయి మా పళ్ళు, అసలు వెనక్కి వెళ్తాయా? బాగా కాంప్లికేటెడ్గా ముందుకి వెనక్కి ఇర్రెగ్యులర్ టీత్ ఉన్నాయి, వంకరగా ఉన్నాయి, అవి కరెక్ట్గా లైన్లోకి వస్తాయి, ఈ సన్న ట్రే ఎలా చేస్తుంది అని అడుగుతారు. యాక్చువల్లీ ట్రే కాదు అది, అది డిజిటల్ మెమరీ ఉండే కంప్యూటర్ అప్లయన్స్. మీ పళ్ళని మెమరీ తీస్తాం అంటే స్కాన్ తీస్తాం డిజిటల్లీ మనం, ఆ స్కాన్ ద్వారా మీ పళ్ళకి తగినట్టుగా ఆ ట్రేస్ని మీకు సంబంధించి తయారు చేయడం జరుగుతుంది. రెండు, ప్రాపర్ డాక్టర్స్ చేస్తారు కాబట్టి 100% రిజల్ట్ వస్తుంది. మూడోది, అలైనర్ అనేది ప్రాపర్ టెక్నాలజీ అండి. ఇప్పుడు మన బ్రేసెస్ ఎలా చేస్తాము, బ్రేసెస్ అనేది ఫుల్ మోషన్లో చేస్తుంది, అంటే ముందుకి వెనక్కి పళ్ళని జరపగలదు. అలైనర్ అనేది 6 యాంగిల్స్లో పన్ను పెట్టుకుని పుష్ మోషన్లో చాలా తక్కువ ప్రెషర్తో ఎక్కువ మూమెంట్ తీసుకురాగలదు, అందుకే త్వరగా ట్రీట్మెంట్ అవుతుంది కూడా. ఇంకోటి ఏంటి, ఈ ప్రేసెస్ అనేవి కనపడతాయి, క్లిప్పులు అనేవి, ఎలైనర్ అనేది కనిపించదు, తీసుకుపెట్టుకునే సన్న ట్రే కదా. సో పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ మధ్య ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా, చిన్నపిల్లలు కూడా ఆఖరికి క్లిప్పులు పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా క్లిప్పులు అంటే పిల్లలు 1 ఇయర్ ఎలా ఉంటారని ఎలైనర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. 100% ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలైనర్స్ డెలివర్ చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్మైల్స్ని క్రియేట్ చేసాం మేము. నేను అదే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, ఎలైనర్స్ 100% వర్క్ చేస్తున్నాయి. మేము అబ్సల్యూట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ అనే దాంట్లో ఏమాత్రం పొరపాటే లేదు, 100% రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో. హలో, నమస్తే, చెప్పండి. రమణ మేడం. చెప్పండి. రమణ, గోటమారపల్లి. రమణ గారు, మీ క్వశ్చన్ అడగండి. అదే మేడం, సిగురులు, పండ్లకి సిగురులు ఇట్లా ఊసు వదిలిపోతున్నాయి, ఏం చేయాలి మేడం దానికి? సార్, ఇలా చాలా మంది ఉంటారు సార్, అంటే పళ్ళన్నీ కూడా లూజ్ అయి పడిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా నొప్పి ఉండదు, చిగురులోంచి అట్ట అట్లా రాలిపోతూ ఉంటాయి, చిగురులోంచి మొత్తం బ్లడ్ వస్తూ ఉంటుంది, నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది, వయసు చిన్నగా ఉంటుంది, వయసులో కూడా నిమిత్తం లేదు, ఏ వయసులో జరిగినా కూడా చిగురు జబ్బు ఉంది సార్, దాని పెరియోడాంటైటిస్ అంటారు. అది టైంకి ట్రీట్ చేయించుకుంటే మీ పళ్ళు గట్టిగా ఉంటాయి, మీరు వదిలిపెట్టడం వల్ల పళ్ళన్నీ రాలిపోతూ ఉన్నాయి. మీరు వెంటనే ఏం చేయాలంటే, వస్తే చూసి అక్కడే ఎక్కడైతే పళ్ళు ఊడిపోతున్నాయో దానికి ట్రీట్మెంట్ చేసి ఊడిపోయిన దగ్గర మళ్ళీ కొత్త పన్ను పెట్టి మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు, అంత చక్క ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు నాకు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే 0404142000 ఉంది కదా, పార్థ డెంటల్ 131 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఒక్కసారి రాగలిగితే చూసి కనీసం మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. ఎవరికైనా చిగురులోంచి బ్లడ్ రాగానే, అయితే చిగురులో నోట్లోంచి స్మెల్ వస్తుంది, చిగురికి చీము పడుతుంది, ఆ టైంలో ట్రీట్మెంట్ చేయించుకోండి ప్లీజ్. అలా చేయించుకుంటే ఏంటంటే ఇలాంటి మేజర్ కాంప్లికేషన్స్ ఉండవు, పళ్ళన్నీ రాలు పడిపోతున్నాయి, సరిగా అన్నం నమలలేకపోతున్నాం, నోట్లోంచి విపరీతమైన స్మెల్ వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా, ఓన్లీ 1 or 2 సిట్టింగ్స్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉండే ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి, చేస్తున్నాం కూడా. అనవసరంగా మీరు అశ్రద్ధ చేసి చిన్న ఏజ్లో పళ్ళన్నీ పోగొట్టుకొని పళ్ళు లేకుండా ఉండే పరిస్థితులు మటుకు డెఫినెట్గా మంచిది కాదు. ఇంకొక కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. మేడం, నా పండ్లలో హోల్ పడిగాను మేడం, బ్లాక్ కలర్. రైట్, చెప్తారా? పళ్ళల్లో హోల్ పడుతుంది అంటే పన్ను పుచ్చిపోతుంది, పన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం. అయితే ఇన్ఫెక్షన్ వస్తే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, ఆ హోల్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి ఫిల్లింగ్స్ అనేవి ఉంటాయి. చాలామంది కూడా ఈ ఫిల్లింగ్ అనే చిన్న ట్రీట్మెంట్ తెలియడం లేదు. ఎవరికైనా నోట్లో చిన్న చిన్న రంధ్రాలు పడినా, లేదా ముందర పళ్ళల్లో ఇలా గ్యాప్స్ లాగా వచ్చినా, ముందర పళ్ళల్లో నల్ల నల్లగా అయినా టెన్షన్ పడద్దండి. ఫిల్లింగ్స్ ఎంత బాగున్నాయి అంటే మనం కంప్లీట్గా ఆ బ్లాక్ పార్ట్ అంతా తీసేసి పంటి రంగులో ఉండే ఫిల్లింగ్ అబ్సల్యూట్గా మనం చేసామంటే, ఒకప్పుడు మీకు అక్కడ రంధ్రం పడిందా, లేదా నల్లగా అయిందా అని కూడా గుర్తుపట్టలేనంత చక్కగా మనం ఈరోజు ఫిల్లింగ్ పెట్టచ్చు. చాలా గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే, వెరీ గుడ్, మీకు రంధ్రం పడిన వెంటనే మీరు రియలైజ్ అయ్యి కాల్ చేశారు, అలాగే మీరు వెంటనే వెళ్ళి ఆ ఫిల్లింగ్ పెట్టించుకోండి, ఆ పన్ను లోపల వరకు వెళ్ళకుండా మీ పన్ను ఊడిపోకుండా సేవ్ అవుతుంది. లేజర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు దంతాలకి, చెగుల సమస్యలకు, అవి ఎప్పుడు చేస్తుంటారంటారు? లేజర్స్ అనేవి అడ్వాన్స్డ్ వర్షన్ అండి, అంటే ఎవరికైనా కూడా పళ్ళల్లో చిగురులోంచి బ్లడ్ వస్తూ ఉంది, లేదా చిన్న చిన్న సర్జరీస్ చేయాలి, ఒకప్పుడు ఏంటి బ్లేడ్ తీసి ఆ చిన్న సర్జరీ చేసి అక్కడ ఒక 2 కుట్లు వేసి పేషెంట్ ఒక 5 రోజులు యాంటీబయాటిక్స్ ఇచ్చి, ఇంత ప్రొసీజర్ ఉండేది. కానీ ఈరోజు లేజర్స్ అందుబాటులోకి వచ్చాక జస్ట్ మీకు చిన్న అనస్థెటిక్ షాట్తోని బ్లడ్లెస్ ఫీల్డ్తో, అంటే బ్లడ్ అసలు రాకుండా చిన్నపాటి మైనర్ సర్జరీస్ అన్నీ చేసేస్తున్నాం.
దానివల్ల ఏంటంటే చిన్నపిడ్డలు, ఏజ్ పైపడిన వాళ్ళు, కొంచెం ఇదిగా సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి చాలా ఈజీగా ప్రొసీజర్స్ ఫినిష్ చేస్తున్నాం. రెండోది ఏంటి, చిగురులను గట్టిపరచగలుగుతున్నాం. ఈ చిగురు జబ్బు వల్లే పళ్ళన్నీ ఊడిపోతాయి. చిగురు జబ్బు బాగా ముదిరిపోయింది అనుకోండి, మీకు ఫ్లాప్ లాంటి కొంచెం మేజర్ ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మన లేజర్ అందుబాటులోకి వచ్చాక చాలా ఈజీగా లోపల డీపర్ లెవెల్స్ వరకు లేజర్ బీమ్ అనేది పాస్ చేసి ఇన్ఫెక్షన్ పూర్తిగా 1 or 2 sittings తీయగలుగుతున్నాం. ఇలా చేయించుకోవడం వల్ల ఏంటంటే, ఒకటి మీ చిగుళ్ళు గట్టిపడతాయి, మీ పళ్ళు ఊడిపోకుండా మీకు లైఫ్ టైం ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది ఉండదు కాబట్టి నోట్లోంచి స్మెల్ రావడం కానీ హైజీన్ ప్రాబ్లమ్స్ కానీ 100% ఉండవు. వెల్ పార్థా డెంటల్స్ స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి దంతా చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. అంటే డెంటల్ ఇంప్లాంట్స్ దంతాలు కోల్పోయిన వాళ్ళందరికీ పెట్టగలరా? ఏజ్ కానీ లేకపోతే జాబ్ ఓన్ వీక్గా ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు లేకపోతే డయాబెటిక్స్కి పెట్టలేకపోవడం జరుగుతూ ఉంటుందా? ఎస్, ఇప్పుడు ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే, మన పళ్ళు లేనప్పుడు ఆర్టిఫిషియల్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అడ్వాన్స్డ్ విధానమే డెంటల్ ఇంప్లాంట్ అనేది. ఎస్, ఒకప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్కి ఇప్పటికీ కంపేర్ చేస్తే అండి, ఒకప్పుడు ఏంటంటే కంప్లీట్ బోన్ ఉండి అక్కడ డెన్సిటీ ఉంటేనే ఇంప్లాంట్ అనేది సక్సెస్ రేట్ ఉండేది. కానీ ఈరోజు ఏంటంటే చాలా ఇంప్లాంట్స్ మనకు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సపోజ్ మనం జాబ్ ఓన్ తక్కువ ఉంది, ఇదే మాట్లాడుకుందాం, అందరి దగ్గరికి ఎల్లు ఉంటారు, చిన్న బోన్ ఉంది. ఇప్పుడు ఆ బోన్కి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్ సైజెస్ వచ్చాయి. రెండు పెట్టే విధానం కూడా బైకార్టికల్ అంటాం మనం, అంటే పైనుంచి కిందకి పెట్టే విధానంలోనే ఎంగేజ్ చేయగలుగుతున్నాం. అంటే టెక్నిక్స్ అనేవి మారి సిస్టమ్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల మేము ప్రతి ఒక్కరికి, ఎవరైతే పళ్ళు లేవు, అన్నం తినడం కష్టమవుతుంది అని వచ్చి ప్రతి ఒక్కరికి మనం డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా పళ్ళు పెట్టగలుగుతున్నాం, పెడుతున్నాం కూడా, ఇబ్బంది ఏం లేదు. షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉండాలి, మీరు వాడే మందులను బట్టి మేము ట్రీట్మెంట్ అనేది మార్చుకుంటూ చేయడం జరుగుతుంది. ఇంకోటి, ఇంప్లాంట్ ప్రతి ఒక్కరికి పెట్టచ్చు? ఎస్, 95% కేసెస్లో ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంప్లాంట్స్ ప్లేస్ చేయగలుగుతున్నాం. అఫ్కోర్స్ 5% లిమిటేషన్స్ అన్ని ట్రీట్మెంట్స్కి ఉంటుంది, ఇంప్లాంట్స్కి కూడా ఉంది. కొన్ని కేసెస్లో ఇంప్లాంట్ పెట్టలేని పరిస్థితి ఉంటే బ్రిడ్జ్ విధానం కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టే విధానమే. అలా కూడా మనం పళ్ళు పెట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా అన్నం తినే ఏర్పాట్లు 100% చేయగలుగుతున్నాం. సో ఎవరైనా డయాబెటీస్ వాళ్ళు కానీ, వయసు మళ్ళిన వాళ్ళు కానీ, ఎవరికైనా టీత్ లేకుండా అన్నం తినడం ఇబ్బంది అవుతుంది అని అనిపిస్తే ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. పార్థా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 131 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఏ బ్రాంచ్ కన్నా వచ్చి మీరు అడగచ్చు, నాకు షుగర్ ఉందమ్మా, ఇన్ని లెవెల్స్ ఉన్నాయి, మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలరా, లేదా నాకు ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, లేదా నా ఏజ్ ఎంత ఉంది, ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది అని మీరు అడిగితే మేము చక్కగా చెప్తాము. మా దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది, డయాగ్నోసిస్ చేసేటప్పుడు కూడా మీ సమస్యలు మీకు చూపించేలా చేయగలుగుతాం. సో ఎవరైనా కూడా వచ్చి మాట్లాడచ్చు, లేదా ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. మా పేరు హరికృష్ణ మేడం, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. రైట్, పళ్ళు రంగు మారిపోతున్న పళ్ళు ఏంటంటే కొంతమందికి పుట్టుకతో ఉంటాయి, కొంతమందికి అంటే మధ్యలో ఉండే అలవాట్ల వల్ల చేంజ్ అవుతుంటాయి. చాలామంది ఏంటంటే రెండు పూట్ల బ్రష్ చేయరండి, ఇది ఒకటి ట్రై చేయండి, సింపుల్ టిప్ ఇది. పొద్దున్న బ్రష్ చేస్తారు, నైట్ కూడా నిద్రపోయే ముందు బ్రష్ చేయడం ఒకటి. టీ, కాఫీ లాంటి కూల్ డ్రింక్స్ లాంటి కలరింగ్ ఏజెంట్స్ తీసుకున్న తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించుకోవడం ఒకటి. కొంతమందికి ఉండే అలవాటు ఏంటంటే టీ తాగిన తర్వాత స్మోక్ చేయడము, స్మోక్ చేస్తూ టీ తాగడం లాంటి హ్యాబిట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా పళ్ళు కలర్ మారిపోతాయి, టొబాకో అనేది స్ట్రెయిన్స్ పట్టుకుంటుంది. ఈ కండిషన్స్ ఎలా ఉన్నా మనం పళ్ళని తెల్లగా మెరిపించుకోవచ్చు. సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అంటాం, అది ఒక్కసారి చేయించుకోండి, పళ్ళు ఆబ్వియస్గా తెల్లగా మెరుస్తాయి. లేదా టూత్ వైటనింగ్ అంటాం, అలా చేయించుకుంటే కూడా పళ్ళు 2-3 షేడ్ తెల్లగా మెరుస్తాయి. లేదా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు, పుట్టుకతో లోపాలు ఉన్నాయి, మీ పళ్ళు పైన ఎల్లో స్టెయిన్స్ ఉన్నాయి, లేకపోతే బ్రౌన్ కలర్ టీత్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మన లామినేట్స్, పళ్ళంతా కట్ చేయాల్సిన అవసరం లేదండి, సింపుల్ లామినేట్స్ చేయడం వల్ల, కాంపోజిట్ వినీరింగ్ చేయడం ద్వారా కూడా పర్మనెంట్గా మీ పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. సో రంగు మారిన పళ్ళతో నవ్వలేక ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, నమస్తే, చెప్పండి. మేడం, ఏం లేదు మేడం, అది పళ్ళకి వచ్చేసి ఈ బ్రష్ చేయడం వల్ల ఏమైతుందంటే చిగుర్లు అన్ని కిందికి ఇదైపోతున్నాయండి, జారిపోయినట్టుగా అయిపోతుంది. పళ్ళు కంప్లీట్ గా బయటకు, మొత్తం లోన్ ఉన్న పళ్ళు కూడా బయటకు వచ్చినట్టుగా అవుతుంది. రైట్, చాలా మందికి, ఎస్, నాకు అర్థమైందండి మీ కంప్లైంట్ ఏంటంటే చిగురు కిందకి వెళ్ళిపోయి పళ్ళు పొడవుగా అయిపోతున్నాయి.
అయితే మీరు అనుకుంటున్నారు బ్రష్ చేయడం వల్ల కూడా ఎస్ కొన్ని కండిషన్స్లో జరుగుతుంది అలాగా, కానీ జనరలైజ్డ్గా నోరంతా జరుగుతుందంటే లోపల ఉండే ఎముక అరిగిపోతుందండి, చిగురుకి సంబంధించిన జబ్బది. సో చిగురు కిందికి జారిపోయి పళ్ళు పొడవుగా అయిపోతుంది, లోపల ఎముక అరిగిపోతుంది అని అర్థం. దాన్ని వెంటనే మనం ఆపేస్తే చిన్న ట్రీట్మెంట్ ద్వారా ఫర్దర్గా చిగురు కిందికి వెళ్ళదు, అయితే ఇలానే వదిలిపెట్టేస్తే పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడము, పళ్ళు లూజ్ అవ్వడం లాంటి సమస్యలు ఉండి అనవసరంగా మనం పళ్ళని పోగొట్టుకుంటాం. పళ్ళు పోయిన దగ్గర నుంచి తినడం మాట్లాడడం అన్నీ ఇబ్బంది. చిన్న ట్రీట్మెంట్ ఉంటుందండి, దీనికి లేజర్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ కానీ చేయించుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఒక్కసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి చెకప్ చేయించుకోండి. ఒకవేళ మేము ఎక్స్రేలో కనుక చిగురుకు సంబంధించిన జబ్బు కాదు, బ్రషింగ్ విధానమే తప్పు అయితే కనుక మేము నేర్పిస్తాం మీకు ఎలా బ్రష్ చేయాలి, ఏ బ్రష్ వాడాలి, ఎంతసేపు బ్రష్ చేయాలి, ఏ విధంగా చేయాలి, అది మార్చుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోద్ది. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్తో పాటు హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్స్? ఒక్క కాల్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం, చెప్పండి. హలో, హలో సార్, చెప్పండి సార్, ప్లీజ్. సార్ మేడం, నేను ఇంతకు ముందు అంటే నా ముందు పళ్ళ గ్యాప్ ఉంది మేడం. ఓకే, అయితే నేను సూర్యాపేటల ఫార్దర్ అంటే ట్రీట్మెంట్ తీసుకున్నాను. రైట్, ఓకే. అయితే 2 ఇయర్స్కి మనకి క్లిప్స్ పెట్టారు మేడం. రైట్, ఓకే. అయితే సెట్ అయిపోయామని చెప్పారు, కానీ అది సెట్ కావాలి మన క్లిప్స్ చేయాలని ఇంతకుముందు అట్లా సేమ్ అదే ప్రాసెస్ సమస్య. అవునా, నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతానండి, మీరు ఒకసారి ఫోన్ చేయండి 0404142000. రెండోది ఒకటి ఏంటంటే, మన క్లిప్పులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత రీటైనర్ అనేది వాడాలి, డాక్టర్ గారు చెప్పుంటారు. అది తీసి పెట్టుకునేది ఒక సన్న ట్రే కానీ లేకపోతే వెనకాతలు ఫిక్స్డ్ రీటైనర్ కానీ వేసుకోవాలి. రెండోది, గ్యాప్ మళ్ళీ క్రియేట్ అయింది అంటే నేను ఇందాకటి నుంచి చెప్తున్నట్టు మీరు బ్రషింగ్ ప్రాబ్లం కానీ లేకపోతే చిగురు జబ్బు పికప్ చేసి లోపల ఎముక అరిగిపోవడం వల్ల పళ్ళు బలహీనపడి పళ్ళు జరగడం కానీ జరగాలి. ఇవి రెండు ఏంటో రూల్ అవుట్ చేసుకోవాలి కదండి. ఒకటి, మీరైనా తప్పు చేసి ఉండాలి లేకపోతే ఇన్ఫెక్షన్ అయినా వచ్చి ఉండాలి. క్లిప్పుల చికిత్సతో 100% రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు రీటైనర్ కనుక వాడితే పర్ఫెక్ట్గా 6 మంత్స్ to 8 మంత్స్ మళ్ళీ అది ఫెయిల్ అయ్యే సమస్యే ఉండదు. అయినా ఎస్, మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ మాదే, అందులో ఏం డౌట్ లేదు. మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడతారు, మీ ప్రాబ్లం కూడా 100% సాల్వ్ అవుతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. మేడం, నా హెయిర్ లో నా హెడ్ లో నుంచి డాండ్రఫ్ ఉంది మేడం, అది ఎట్లా పోవాలి, అది ఎట్లా పోతుంది? రైట్, డాండ్రఫ్ అనేది ఒక సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండి. మధ్య చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు, మీరు చెప్పినట్టు ఒకటి, మనం తలస్నానం చేసే విధానం కరెక్ట్గా లేకపోవడం ఒకటి, రెండు, హెల్మెట్ వాడడం ఒకటి, మూడు, తల జిడ్డుగా ఉన్నప్పుడో తల డస్టీగా ఉన్నప్పుడో అలానే తలస్నానం చేయకుండా ఉండడం ఒకటి, మూడోది తడి జుట్టుని టై చేయడం ఒకటి, ఇలా కొన్ని మనకి చేసే హ్యాబిట్స్. నాలుగోది, చుండ్రు అనేది కంటేజియస్ అండి, మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉన్నా మనం అదే పిల్లోస్తో పడుకున్నా అదే వాళ్ళు యూజ్ చేసిన కోమ్ యూజ్ చేసినా కూడా చుండ్రు అనేది వస్తుంది. చుండ్రు ఉండడం వల్ల సమస్య ఏంటంటే, ఒకటి స్కాల్ప్, మన ఇక్కడ ఉండే చర్మం అనేది బాగా అన్హెల్దీ అయిపోతుంది, అంత సివియర్ హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అయిన తర్వాత హెయిర్ పెరగాలి కదా, మళ్ళీ ఆ అన్హెల్దీ స్కాల్ప్లో హెయిర్ రీగ్రోత్ అనేది రాదు, దానివల్ల జుట్టు పలచబడిపోవడం, కొంతమందికి బట్టతల కింద కన్వర్ట్ అవ్వడం లాంటిది ఉంటుంది. అలాగే ఈ సివియర్ డాండ్రఫ్ వల్ల ఏంటంటే చెవులకి స్ప్రెడ్ అవుతుంది, మెడ మీద కూడా ప్యాచెస్ లాగా స్టార్ట్ అవుతుంది, ఫేస్ అంతా కూడా మొత్తం ఈ నుదురు భాగం అంతా కూడా వైట్ ప్యాచెస్ లాగా రావడము, పింపుల్స్ ఉండే వాళ్ళకి పింపుల్స్ రావడము, రఫ్ స్కిన్ లాంటిది మెడ మీద ఫోర్ హెడ్ మీద కనిపించడం లాంటి స్కిన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే డాండ్రఫ్ అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్, దాన్ని క్లియర్ చేసుకోవాలి. దానికి మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి సార్, ఆ షాంపూ కరెక్ట్గా డాక్టర్ సజెషన్స్ ప్రకారం మీరు యూజ్ చేస్తే డాండ్రఫ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే మేము మీతో ట్రైకాలజిస్ట్ ఉంటారు, మాట్లాడడం వల్ల ఏంటంటే దేనివల్ల మీరు డాండ్రఫ్ పికప్ చేస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది, మేము అది చేయకుండా మిమ్మల్ని ఆపుతాము. మూడోది, ఎప్పుడైతే డాండ్రఫ్ కంట్రోల్లోకి వచ్చిందో హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. హెయిర్ ఫాల్ ఆగిపోయినప్పటికీ హెయిర్ రీగ్రోత్ మళ్ళీ వచ్చి మళ్ళీ హెయిర్ డెన్సిటీ రావాలి అంటే చిన్న పిఆర్పి సెషన్స్ కానీ డర్మలోరల్ సెషన్స్ కానీ చేసుకుంటే కంప్లీట్గా మీరు డాండ్రఫ్ ఫ్రీ అయిపోతారు, పోయిన హెయిర్ ఫాల్ ఆగుద్ది, పోయిన హెయిర్ రీగ్రోత్ వస్తుంది.
మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు నాకు తెలియదు సార్, స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది 0404142000. అది పార్థ హెయిర్ క్లినిక్స్ 131 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఏదో ఒక బ్రాంచ్కి వస్తే ట్రైకోస్కోప్ ఉంటుంది మా దగ్గర, మేము ఎగ్జామిన్ చేసి అసలు ఎంత సివియారిటీ ఉంది మీ డాండ్రఫ్కి, మీకు వచ్చే షాంపూ ఒకటే సరిపోతే దాంతో చిన్న హెచ్ఎఫ్టీ అనే ట్రీట్మెంట్ యాడ్ చేయాలా అనేది తెలుస్తుంది. ఒకసారి వచ్చి ఎగ్జామిన్ చేయించుకోండి, డెఫినెట్గా మీరు డాండ్రఫ్ నుంచి క్లియర్ అవుతారు. ఇంకా పార్థ డెంటల్స్లో స్కిన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ని ఎక్కువగా ఎలాంటివి జరుగుతూ ఉంటాయి? స్కిన్ అనేది మనం జస్ట్ మెయింటైన్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కొంత సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఒకటి ఏజింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే మన స్కిన్కి సూట్ అయ్యేలాగా మనం క్రీమ్స్ వాడాలి, స్కిన్కి సూట్ అయ్యేలాగా మన స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. చాలామంది వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటారు, మనం అదే ఫేషియల్ కాకుండా మీ స్కిన్ టైటనింగ్ కోసం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోండి, అది మీరు ఎక్కువ కాలం ఏజింగ్ రాకుండా మనం ఆపచ్చు. రెండోది పింపుల్స్ ఉంటాయి చాలామందికి, యాక్నీ అంటాము, వాటికి కూడా సెపరేట్ ఫేస్ వాష్ ఉంటుంది, ఒక చిన్న మెయింటెనెన్స్ ఫేజ్ ఉంటుంది, అది ఒకటి వాడితే చాలు వరకు కంట్రోల్లోకి వస్తుంది. దాంతోపాటు చిన్న ట్రీట్మెంట్ యాడ్ చేసుకోవచ్చు. చాలామంది సన్స్క్రీన్ విషయం పట్ల చాలామంది డౌట్స్ అడుగుతున్నారు నన్ను రోజు, మేడం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు సన్స్క్రీన్ అవసరమా అని అడుగుతున్నారు. సన్స్క్రీన్ అనేది మన సెకండ్ స్కిన్ లాగా, 100% వర్షం ఉన్నా చలికాలం ఉన్నా ఎండలో అయితే ఎలానూ రాసుకోవాలి. సన్స్క్రీన్ వాడడం అనేది సన్ వేడి నుంచి కన్నా సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్. సన్ రేస్లో హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి, యూవీఏ యూవీబి అని, దానివల్ల ఏంటంటే మనకు తొందరగా వయసు ముడతొచ్చేయడం, మొహం మీద మచ్చలు రావడము, లేకపోతే ముక్కు మీద ఇక్కడ చెంప మీద మెలాస్మా అంటారు, అలాంటివన్నీ తొందరగా వచ్చి స్కిన్ పాడవడం లాంటివి జరుగుతాయి. అవన్నీ మనం రాకుండా ఆపడం కోసం సన్స్క్రీన్ అనేది వాడాలి. చిన్నపిల్లలు కూడా వాడాలి, 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఎటువంటి దాంట్లో ఏమి డిబేట్ లేదు, కళ్ళు మూసుకుని వాడండి, ఆడ మగ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ పొద్దున్నే ఏదో క్రీమ్ వాడాలి కదా. మీరు ఇంట్రెస్టెడ్ అయితే మా ఓన్ ప్రొడక్ట్ ఉంటుంది ప్యాకమ్ సన్స్క్రీన్ అనేది, అది ఎస్ఎల్ఏ ఫ్రీ ఉంటుంది, పారాబిన్ ఫ్రీ ఉంటుంది, మంచి ఎస్పీఎఫ్ ఉంటుంది, యూవీఏ యూబీవీ బ్రాడ్ స్పెక్ట్రమ్ నుంచి మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు వాడచ్చు, ఎక్కువ జిడ్డు ఉండదు, అంటే మ్యాట్ ఫినిష్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మా బ్రాంచ్కి ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కోవచ్చు. అలా రాలేని వాళ్ళు ఎవరైనా సన్స్క్రీన్ వాడటం మటుకు ఇంపార్టెంట్. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంతా చిగుర్లకు సంబంధించి ఎలాంటి వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా మేనేజ్ చేయాలి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి, లేజర్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారు, వీటితో పాటు హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి పార్థ డెంటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాంటి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.